నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో డిసెంబర్ 29న వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన చిక్కేపల్లి మల్లేష్ హత్యను కేటీఆర్ రాజకీయంగా వాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ కుటుంబ భూ తగాదాలే మల్లేష్ హత్యకు కారణం అయితే దీని రాజకీయ హత్యగా చిత్రీకరించే కుట్రలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మల్లేష్ కుటుంబాన్ని పరామర్శిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మల్లేష్ హత్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మల్లేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. మల్లేష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. 20 సంవత్సరాలకు పైగా ఉన్న నా రాజకీయ జీవితంలో ఏనాడు హత్య రాజకీయాలను ప్రోత్సహించలేదు. ఏడో పర్యాయం ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని నేను. నేనేంటో ప్రజలకు తెలుసు. పరామర్శకు వచ్చే ముందు సమాచారం ఇచ్చిన కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే గుణగణాల గురించి కేటీఆర్ తెలుసుకోవాల్సిందని అన్నారు. ఆర్మూర్ నుంచి పోటీ చేసిన ఆర్మూర్ నుంచి టీఆర్ఎస్ పోటీ చేసిన జీవరెడ్డి గెలిచారు. అయితే చెక్ బౌన్స్ కేసులో జీవరెడ్డి అనంతరం ప్రకటించాలని కళా సత్యం హైకోర్టు ఆశిస్తే ఆ తర్వాత రోడ్డు ప్రమాదం తర్వాత ఖమ్మం కార్పొరేషన్ లో ఇద్దరు కాంగ్రెస్ కార్పొరేషన్ బీఆర్ఎస్ లో తిప్పినట్టు ఇద్దరు మీడియా అంటే ఇక్కడ చాలా మీడియా ఇక్కడ చాలా ఉన్నాయి. అదే మా వనపర్తి జిల్లాలో మా నియోజకవర్గం సంబంధించి 26 కేసులు సివిల్ సెక్రెటరీ కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును దోసుకొని వందల కొన్ని పరిగణించింది. ఏమీ లేని రోడ్డు 400 పరిగణిస్తే 24 కేసులు అయినా ఆనాడు నుండి కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా పీటీ యాక్ట్ మీద రికమెండ్ చేసి కూడా ఆనాడు నా జిల్లా ఆన్సర్ ఒప్పుకోడు డోటి మాస్టర్ పేరు కానీ వనపర్తి అతగించి ఆ కేసు అంటే ఎవరు దాచిపెట్టింది దొంగలు తీసుకొచ్చినారు కొన్ని కొన్ని తీసుకొచ్చినారు అసలే అసలు ఈ యొక్క రాజకీయ ప్రత్యేక సాధింపులకు పాల్పడేదే కేరళ బిఆర్ పార్టీ చూడదా ఎవరు ఇంకొకరు ఒక పార్టీ గెలిచిన ఇంకో పార్టీకి కొనుక్కున్న ఎవరు కోట్ల రూపాయలు చూసి డెఫినెట్ గా ఎక్కడ అది ఏ విషయమైనా కేసుల విషయమైనా ప్రజాధనం కాజేసిన విషయమైనా బయలు మాయం చేసిన విషయమైనా ఒడ్డు దాచిపెట్టిందైనా ఒడ్డు అమ్ముకున్నదైనా డెఫినెట్ గా పైసా పైసా ప్రజా ఖజానకు జమ కావాల్సిందే కావున అంటే ప్రేక్షక పాత్ర వహిస్తే ప్రజలు ఎందుకోసం గెలిపించినాడు ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే ఇప్పుడు నడుస్తా ఉంది. మరి జరిగిన తప్పులు జరిగినటువంటి దోపిడీని రాబట్టి ప్రజా ప్రధానకు జమ చేయకపోతే మేము ఉండలేందుకు ప్రభుత్వం ఉండలేందుకు 1000 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు అది బోనస్ స్కామ్ కావచ్చు పవర్ స్కామ్ కావచ్చు అది కూడా అది మా పార్టీ చేయకపోతే తప్పేది చేతిలో పెరిగేది పట్టించుకోకపోతే ఇంట్లో చేయకపోతే వసూలు చేయకపోతే తప్పేది చాలా సార్లు మధ్యం ఉంది సో డొనేట్ చేస్తాం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. కుటుంబానికి మనుషుల కాల ప్రభుత్వం ఆదరణ కల్పిస్తుంది. ఎన్నో చెప్పినా డెఫినెట్ గా ఎక్కడెక్కడ అయితే చాలా ఉన్నటువంటి వాటి పైన అన్ని కూడా ఏం పెట్టించి 5 సంవత్సరాలు చాలా చేసి వాళ్ళ ప్రభుత్వం ప్లస్
ప్రభుత్వ రంగా ఆత్మ జాగ్రత్తలు సార్. ప్రభుత్వం పరంగా మా వదినకు మా చిన్నారికి ఏమైనా మీరు మాకు సాయం చేయాలనుకుంటున్నారు సార్ ప్రభుత్వం నుంచి?